ఐటీఆర్ టైంలో వచ్చి పలకరించి వెళ్ళేవాళ్ళు. అంతవరకు బీజేపీకి బాగా కరుడుగట్టిన అభిమాని అనేది ఉంటుంది సార్. వ్యక్తిగా ఎలా ఉంటారని చూడాల్సి ఉంటుంది. మరి ఆమెలాగా పొలిటికల్ లైన్ తీసుకున్నారు కాబట్టి తన కాన్ఫ్లిక్ట్ ని ఎస్టాబ్లిష్ చేయాలని ప్రయత్నం కేసీఆర్ చేశారు తన వైపు నుంచి కూడా. అప్పటికే కాన్ఫ్లిక్ట్ వచ్చిన జ్యుడిషియల్ చూపించే ప్రయత్నం లేదు. నువ్వు చూడాలి ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ. సింపుల్ క్వశ్చన్, అసలు ఆ సిట్ రిపోర్ట్స్ బయటకు పెడితే తెలుస్తాయి పాతవి, లేదా సిట్ వాళ్ళు ఏమేమి చేశారో బయటకు వచ్చారు అవి బయటకు రానివ్వట్లేదు. దాన్ని బేస్గా ముందుకు మూవ్ కాలేదు. వీళ్ళు ఇన్వెస్టిగేషన్ ఏం చేయట్లేదు. 10 మందిని పిలవడము, వాళ్ళకి ఏం కావాలో రాయించే ప్రయత్నం చేయడం, వాళ్ళు అనకపోయినా రాయడం, ఎంతమంది డినై చేయలే తర్వాత వచ్చి నాకు గుర్తుండే 5-6 ఉన్నారు, మేము అట్లా అనలేదు అననివన్నీ రాస్తున్నారు. వాళ్ళు రిపోర్ట్లో 160 కింద రాస్తున్నారు. వాళ్ళని తీసుకెళ్ళి మేజిస్ట్రేట్ ముందు పెడితే 164 అయితే చెప్తారు, వాస్తవాలు అప్పుడు బయటకు వస్తాయి. అవి చేయట్లా, ఎందుకంటే ఈ కుట్రదారుల గోల్ న్యాయం జరగాలనేది కాదు. వీళ్ళ టార్గెట్ జగన్మోహన్ రెడ్డి గారు 24 ఎలక్షన్స్, అక్కడి వరకు ఈ క్యారెక్టర్ అసాసినేషన్తో ఈ మాలిఫైడ్ ఇంటెన్షన్స్తో ఆయన మాలైజ్ చేసి దాన్ని చూపగలిగితే జనం దానికి ఇదైపోయి 4 ఓట్లు వస్తాయనే చిన్నపాటి షార్ట్ టర్మ్ ఇది వీళ్ళ గోల్ కాబట్టి ఆ తర్వాత అది ఏమైనా వీళ్ళు పట్టించుకోరు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు టార్గెట్ కాకపోతే ఈ కేసు గురించి కూడా పట్టించుకుంటారని నేను అనుకోను. సో దీంట్లో ఆ కుట్ర అంతా ఇంత పెద్దది ఉంది, దాని మ్యాగ్నిట్యూడ్ ఇంతగా ఉంది, దాన్ని అందరూ గమనించాలని కోరుకుంటున్నాను. వివేకా హత్య కేసులో